మహిత్యులకు సంబంధించి మేము గతంలో మా పూర్వీకులు గిరిజనులు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని గిరిజనుల పెట్టండి మాకు భూములు లేవు మా బతుకు భూములు లేవు అని ఒక ప్రజాస్వామిక డిమాండ్ చేస్తున్నాంలో తప్పేముంది అనే చర్చగుట్ల వాదనలు వస్తున్నాయి సహజ సిద్ధంగానే మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు గిరిజనులుగా వాళ్ళు ఇప్పుడు పూర్వీకులు గిరిజనులు అంటారని కూడా క్లెయిమ్ చేసుకున్నది లేదు రాజ్యాంగం వచ్చిన తర్వాత కొందని కొన్ని షెడ్యూల్స్లలో కొందని కొన్ని తరగతులలో కొందని కొన్ని అంటే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎట్లయితే కేటగిరైజ్ చేశారో వన్స్ మిమ్మల్ని అందరినీ పలానా ఓబీసీలుగా మిమ్మల్ని అందరినీ డిసైడ్ చేసి పెట్టారు అక్కడ కాబట్టి మీరు మళ్ళీ ట్రైబ్స్ మా పూర్వీకులు ఉన్నారు అని చెప్పేసి చెప్పడానికి స్కోప్ లేదు స్వాతంత్ర్యం కంటే ముందున్నటువంటి పరిస్థితులు ఇప్పుడే తిరిగి తీసుకురావాలనేటువంటిది ఆర్ఎస్ఎస్ ఎజెండా స్వాతంత్ర్యం తర్వాత భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండు ఇప్పుడు రాజ్యాంగ విలువలకి ప్రజాస్వామిక విలువలకి కట్టుబడి ఎవరైనా ఉండాలి మా పూర్వీకులు ఇట్లా చేశారు కాబట్టి మాకు ఇప్పుడు ఇట్లా కావాలంటే పూర్వం ఇంకేదో జరిగింది మరి అది కూడా ఇప్పుడు కావాలంటే కష్టం కదా అందుకని ఆ చర్చలో అర్థం లేదు ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగంలో ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్గా మిమ్మల్ని గుర్తించారు మీరు కూడా రిలీజియన్ ఏంటంటే హిందువులు ఉన్నారు కొద్దిమంది ఎస్సీలు ఉన్నారు మతాల వారికి చూసినప్పుడు జైనులు సిక్కులు పార్షియల్ అన్ని మతాలు ఉన్నాయి ఎనిమిది మతాలు ఉన్నాయి అక్కడ అవును ఎస్సీలు కూడా ఉన్నారు అక్కడ ముస్లింలు కూడా ఉన్నారు 8% మంది ముస్లింలు కూడా ఉన్నారు ముస్లింలు కూడా ఉన్నారు అందరు ఉన్నారు అందుకనే ఎవరెవరు ఏంటి అనేటువంటిది ఇప్పుడు చర్చించడానికి స్కోప్ లేదు కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ ఎవరెవరు ఎక్కడ ఉంచాలో ఉంచేసింది కదా ఇప్పుడు ఒకటే కొండ ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతున్నాయి ట్రైబల్స్ కు మంచి రిజర్వేషన్స్ అమలవుతున్నాయి వాళ్ళందరి ప్రయోజనాలు బాగా నెరవేరుతున్నాయి వాళ్ళు కాస్త అందమైన ప్రదేశంలో ఉంటున్నారు వాళ్ళ ఖనిజ సంపద వాల్యూ పెరిగింది ఇప్పుడు కాబట్టి అదంతా కబ్జా చేయడం కోసం జరుగుతున్నటువంటి కుట్ర ఇది ఈ ఉద్యమాన్ని అర్పిస్తున్నంటామా ఈ అల్లర్లు మొత్తం చేస్తున్న వాళ్ళందరూ డబ్బున్నోళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళు కలిసి చేస్తురా సాధారణ ప్రజలు లేరా ఈ ఉద్యమం వెనకాల కార్పొరేట్ శక్తులు ఉన్నాయి మతోన్మాద శక్తులు ఉన్నాయి రెండు శక్తులు ఉన్నాయి ఒకటి చాలా క్లియర్ గా మనం చూస్తే క్రైస్తవులుగున్న హిందువులుగున్న భారతదేశంలో ఎప్పుడూ క్రైస్తవ హిందూ పంచాయతీలు రాలేదు ఎప్పుడూ రాలేదు ఇప్పటి వరకు ఒక పరమత ద్వేషం కలిగినటువంటి ఒక సంస్థలు స్థాపించబడ్డ తర్వాత ఆ విద్వేషాలు రెచ్చగొట్టడమే వాళ్ళ పని మొత్తంగానే వాళ్ళ పని అదిగానే ఉంటుంది అందుకనే మీరు చూడండి స్వాతంత్రం కంటే ముందు నుంచి కూడా ఈ తెగలు ఉన్నాయి అక్కడ స్వాతంత్రం ముందు నుంచి ఏ ఒక్కనాడు ఏ చిన్న ఘర్షణ మా మణిపూర్లో జరగలే ఈశాన్య రాష్ట్రాల్లో ఒక చిన్న రాష్ట్రంగా ఉన్నటువంటి మణిపూర్లో ఏ ఒక్కనాడు జరగలే బీజేపీ ఆ రాష్ట్రంలో పెరుగుదల 60 సీట్లు ఉన్నటువంటి బీజేపీ 39 సీట్లకు ఎగబాకింది ఎట్లా ఎగబాకిందంటే ఇక మెజారిటీని పట్టుకొని వాళ్ళ మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి మేము కనుక అధికారంలోకి వస్తే మీకు రిజర్వేషన్ ట్రైబల్ రిజర్వేషన్లు ఇస్తాం మీ పూర్వీకులు ఇట్లా ఉండేటువంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళను రెచ్చగొట్టి ఆ చిచ్చు పెట్టి వాళ్ళ ఘర్షణకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది అందువల్ల బీజేపీ ఆర్ఎస్ఎస్ రెచ్చగొట్టినటువంటి నేపథ్యంలో వచ్చిన ఘర్షణ తప్ప ఇది స్వతాసిద్ధంగానే మణిపూర్లో ఘర్షణ అక్కడి పౌరుల మధ్యలో వచ్చినటువంటి ఘర్షణగా ఇది లేదు ఒకటి ఆదాని ప్రయోజనం ఖనిజ సంపదనంతా ఆదానికి అప్పగించడం రెండోది మెయిటీలకి కూకీలకు జరిగితే మత ఘర్షణలాగా మార్చడం కొండ ప్రాంతంలో క్రిస్టియన్లు కాబట్టి మనమంతా హిందువులు అని చెప్పేసి క్లెయిమ్ చేస్తే ఒక స్వతంత్ర తెగగా ఉన్నటువంటి వాళ్ళని చెప్పేసి ఇంతకుముందు మీరే అన్నారు స్వతంత్ర తెగగా ఉన్నటువంటి వాళ్ళు హిందువులుగా క్లెయిమ్ కావాలంటే క్రిస్టియన్ వ్యతిరేకతను రెచ్చగొట్టాలి ఇది ఎత్తుగడ ఇప్పుడు మీరు ఇటీవలి కాలంలో ఆర్ఎస్ఎస్ చాలా సందర్భాల్లో నేను మాట్లాడినవి ఉన్నాయి మీరు కూడా వినయి ఉన్నాయి చూసి ఉంటారు మీరు కూడా చాలా సందర్భాల్లో ఆవు పేరుతో ప్రయోగం ఎందుకు చేశారు వాళ్ళు ఒకటే క్లారిటీ ఆవు మాంసం బీసీలు తినరు కాబట్టి మనం దళితులన్నా ముస్లింలన్నా కమ్యూనిస్టులన్నా ఇంకొకరన్నా క్రిస్టియన్లన్నా వీళ్ళంతా తింటారు తిననోళ్ళంతా మా వెనకాలకు వస్తారు అంటే 56% బీసీలు మా వెనకాలకు రావాలంటే ఆవు అనేటువంటిది ఆయుధం టార్గెట్ పెడతారు అంటే బీసీలు టార్గెట్ చేయడానికి ఆవు బీసీలు పట్టుకోవడం కోసమే అయితే కదా ఎత్తుగడ అంతే మాకు పలానాళ్ళు శత్రువులు అంటే ఆ శత్రువులు మొత్తం కలిపినా 40% ఉంటారు మెజారిటీ మిత్రులు అవుతారు కదా సహజమే ఒక ఊర్లో మనం ఘర్షణ సృష్టిస్తున్నప్పుడు ఒక పిల్లవాడు ఎస్సీ పిల్లవాడు అంబేద్కర్ విగ్రహం పెడతానో చేయిందనుకో ఆ ఊర్లో మొత్తం బీసీలు రెచ్చగొట్టి ఇక్కడ ఎందుకు రా అంబేద్కర్ విగ్రహం అక్కడ ఉంటే అక్కడ ఎస్సీ కాలనీలో పెట్టుకోవచ్చు కదరా అని చెప్పేసి పుల్లేసిడు అనుకో అప్పుడు బీసీలకు ఎస్సీలకు ఘర్షణ అవుతుంది బీసీలతో బీజేపీ సైడ్ వస్తారు వీళ్ళు ఎత్తుగడలు అవి ఘర్షణ పెట్టడం ద్వారానైనా మత మారణ హోమం సృష్టించడం ద్వారా మనుషులు ఎంతమంది అన్నా చనిపోనీగాక ఘర్షణ ఎంత పెద్దదన్నా జరగనీగాక రక్తపాతం ఎంతైనా జరగనీగాక అంత బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆ క్రూరత్వంతో నిండి ఉన్నది కదా